ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణ పక్షపాతి అని తమ ఆర్థిక అభివృద్ధికి ఈ మూడు సంవత్సరాలలో సుమారు 350 కోట్లు కేటాయించారని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విశాఖ జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు. సొసైటీ అభివృద్ధి కోసం అందరం ఐకమత్యంగా పాటుపడాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణుల ఆర్థిక అవసరాల కోసం సొసైటీ సభ్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. అలానే ద్రోణంరాజు శ్రీవాత్సవ్ మాట్లాడుతూ సొసైటీ సేవలను కొనియాడుతూ ఈ సేవలను ప్రతి బ్రాహ్మణుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వరుసగా ప్రతి జిల్లాలోని గవర్నింగ్ బాడీ నియమించుకుంటూ వెళ్తాం. ఈ కోఆపరేటివ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం. మా సమాజానికి మరింత మేలు చేకూర్చే విధంగా అడుగులు పడుతూ ఉంటాయి. ఈ ప్రభుత్వం అందించే సహాయాల్ని మరింత కట్టుదిట్టంగా అందరూ పొందే విధంగా, అందరికీ డెలివరీ అయ్యే విధంగా డెలివరీ మెకానిజంని కొద్ది స్ట్రెంగ్తన్ చేస్తూ, ఇంకా లబ్ధిదారులు మా సామాజిక వర్గంలో ఎవరు మిగిలిపోయి ఉన్నా ఈ పాలక మండళ్ళు, ఈ బోర్డు సభ్యులు వీళ్ళందరూ పేరు పేరున అందరినీ వెతికి పట్టుకుని ఒడిసి పట్టుకుని లబ్ధిదారులుగా చేకూర్చి లబ్ధిదారుల సంఖ్యను పెంపొందించడమే ఈ ప్రభుత్వం, ఈ మా యొక్క కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. క్రెడిట్ సొసైటీ వారు ఇక్కడ విశాఖపట్నంలో వారి గవర్నింగ్ బాడీని ఎన్నుకోవడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుధాకర్ గారు, అలాగే సీఈఓ నాగసాయి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ విశాఖపట్నంకి చెందిన క్రెడిట్ సొసైటీ సభ్యులందరూ, అలాగే బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. అలాగే ఈరోజు 5 గవర్నింగ్ బాడీ మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది. నిజంగా వీళ్ళ ద్వారా విశాఖపట్నంలో ఇప్పటి వరకు 10,000 దాకా ఉన్న సభ్యత నమోదవాన్ని దాదాపు ఒక 20,000, వీలైతే ఇంకా ఎక్కువకి ఈ సంవత్సరంలో తీసుకెళ్లాలన్న టార్గెట్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. దానికి సాయశక్తులా మేము కూడా వాళ్ళకి తోడుండి అన్ని దాంట్లో కూడా సహకరిస్తామని చెప్తూ ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటాను.